హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధమ్స్ ఎసెన్షియల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే నిమ్మ పాకం అండి. ఈ నిమ్మ పాకం మనం సమ్మర్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎవ్వరు మన ఇంటికి వచ్చినా ఒక 1 మినిట్లో లెమన్ జ్యూస్ చేసేయచ్చండి. మనం సమ్మర్ అనగానే ఫస్ట్ అన్ని కూల్ డ్రింక్స్ అన్నిటికంటే ముందుగా మనం ప్రిఫర్ చేసేది షర్బత్ అండి. షర్బత్ చేసుకోవాలంటే మనకు నిమ్మకాయలు ఉండాలి, షుగర్ కలపాలి, సాల్ట్ కలపాలి. అదేమీ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇలా మనం ఎంత జ్యూస్ చేయాలనుకుంటామో అన్ని నిమ్మకాయలని తీసుకొని ముందుగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ మనము కట్ చేసి జ్యూస్ పిండేదానికంటే ఇలా ముందుగా నిమ్మకాయల్ని మెత్తగా చేసుకోవాలండి. ఇలా ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, ఫ్లోర్ పైన ఇలా నిమ్మకాయ పెట్టి మన చేతితో ఇలా బాగా రుద్దాలి. అప్పుడు నిమ్మకాయ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. మనం మామూలుగా పిండిన దానికంటే ఇలా చేసి పిండితే మనకు జ్యూస్ కొంచెం ఎక్కువగా వస్తుందండి, వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మన నిమ్మకాయలన్నింటినీ పిండేసుకోవాలండి. ఇలా ఈ నిమ్మపాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం సమ్మర్లో రోజు కలుపుకొని తాగాలన్నా ఈజీగా తాగేస్తామండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రిడ్జ్లో మనం బాటిల్ ఎక్కడ పెడుతున్నామో చూపించేస్తే వాళ్ళే కలిపేసుకొని తాగేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు కప్పు నిండా వచ్చిందండి లెమన్ జ్యూసు. 1 కప్పు లెమన్ జ్యూస్కి 3 కప్పుల షుగర్ అండి. మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 3.5 కూడా వేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు 3 కప్పుల షుగర్కి 3 కప్పుల వాటర్ అండి. ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ షుగర్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ షుగర్ మెల్ట్ అవ్వడానికి 1-3 మినిట్స్ టైం పడుతుందండి. 3 మినిట్స్ తర్వాత ఇలా మనకు పాకం అనేది ఉడుకుతుంది చూడండి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఇంకో 3 మినిట్స్ తర్వాత పాకం అనేది వచ్చేస్తుందండి. టైం చూసుకున్నా కూడా 1-3 మినిట్స్లో వచ్చేస్తుంది. గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాం అలా పాకం చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాకాన్ని అంతా చల్లారనివ్వాలండి, మొత్తం చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాకం అంతా చేదైపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు లెమన్ జ్యూసు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ మనం లెమన్ జ్యూస్లో సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి. గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న పాకంతో మనం లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనము ఎంతమందికైతే లెమన్ జ్యూస్ రెడీ చేద్దాం అనుకుంటున్నామో అన్ని గ్లాసెస్ పెట్టుకోవాలండి. అన్ని గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత దాంట్లో 1 గరిటెడు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను పెట్టిన గ్లాస్కి అయితే 1 గరిటెడు అయితే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని నార్మల్ వాటర్ వేసి కలిపేసుకోండి, లేకపోతే కుండలో వాటర్ అయితే ఇంకా బెస్ట్. మీరు ఇంకా పెద్ద గ్లాస్లో కలుపుకోవాలనుకుంటే 1-2 గరిటెలు లెమన్ జ్యూస్ వేసుకొని ఫుల్గా వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటే మన లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు రాగానే ఇలా 1 నిమిషంలో కలిపించేసామనుకోండి, వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఇంత ఫాస్ట్గా ఇలా తెచ్చారని చెప్పి. ఇలా లెమన్ జ్యూస్ రెడీ చేసుకొని ఇదిగోండి చూసారా, మా పాప నేను చీయర్స్ చెప్పుకొని తాగేస్తున్నాము. ఎలా ఉందండి లెమన్ జ్యూస్, నచ్చిందా మీకు? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో ఇలా చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.